తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పగడబందీ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 15,000 మందితో జాతీయ జెండాలు చేతపూని ర్యాలీలు నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటారు. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జెడ్పీ మైదానం నుండి జూనియర్ కళాశాల గ్రౌండ్స్ వరకు భారీ ర్యాలీని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఒక పెద్ద జీవనదులు ఉన్నటువంటి జిల్లా ఇది. కృష్ణా గోదావరి రెండు జీవనదులు ఉన్నటువంటి జిల్లా ఇది. మన జిల్లాకు తాగడానికే నీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ నీళ్ళు లేక ఇదే మహబూబ్నగర్ జిల్లాలో, మహబూబ్నగర్లో 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటువంటి దుస్థితి మనది. ఇక ఉన్న మా అక్కలందరూ కూడా పండు వచ్చినా కూడా భయపడేది నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలని చెప్పి. నీళ్ళు లేక తాగడానికి కొనుకొచ్చుకొని నీళ్ళు అనేటువంటి పరిస్థితి. మన కండ్ల ముందరే వర్షం పడి సముద్రంలో కలిసిపోయాను కానీ మనకు నీళ్ళు లేవు. పక్కనున్నటువంటి జిల్లాలకు పోతిరెడ్డి పార్ ద్వారా నాటి పాలకులు, ముఖ్యమంత్రులు మన జిల్లాకు గండి పెట్టి, మన నదికి గండి పెట్టి ఒక నదిలా తీసుకుపోయి వాళ్ళ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలించేటువంటి ముఖ్యమంత్రులు మద్రాసుకు నీళ్ళు ఇచ్చిండ్రు, రాయలసీమకు నీళ్ళు ఇచ్చారు, కానీ మనకు తాడానికి నీళ్ళు లేనిటువంటి దుస్థితి. ఎంత మోసం చేసి తెలంగాణను దగా చేసిందో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహబూబ్నగర్లో వలసలు పోవడానికి దారి చూపిండ్రు, పోండి బాంబేకి పోవడానికి బతకడానికి అని బస్సులు వేసిండ్రు. రోజు పది బస్సులు బాంబేకి పోయేటివి, రైళ్ళు బాంబేకి పోయేటి, బాంబే, పూనా, దుబాయ్, ఎక్కడ బొగ్గు బాయి, ఎక్కడ పెట్రోల్ బాయి, ఎక్కడ బిల్డింగ్ కడితే మన మహబూబ్నగర్ జిల్లా వాళ్ళే బతుకు జరుగు కోసం అక్కడ పోయేది. ఈ దేశంలో 14 లక్షల మంది వలసమైన జిల్లా ఏంటంటే కేవలం మన మహబూబ్నగర్ జిల్లా, పాలమూరు జిల్లా మాత్రమే. ఎక్కడ పోయినా ఎవరంటే పాలమూరు లేబర్, పాలమూరు లేబర్ అని పేరు పెట్టినటువంటి పరిస్థితి.